హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు తెలుగు కమికాన్. వెల్కమ్ టు ఎపిసోడ్ 4. ఫ్రెండ్స్, ఇక టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏమైందో తెలుసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము, వాండా మౌనికా రాంబోని బయటికి పంపించేసింది తను క్రియేట్ చేసిన రియాలిటీ నుండి. ఎందుకు పంపించిందంటే, మౌనిక వాళ్ళ బ్రదర్ గురించి మాట్లాడింది, అంతేకాకుండా వాళ్ళ బ్రదర్ని చంపింది ఆల్ట్రాన్ అని చెప్పింది. దీంతో వాండాకి చాలా భయం వేసి మౌనికా రాంబోని బయటికి పంపించేసింది. ఇప్పుడు చూద్దాం, హల్క్ స్నాప్ చేసిన తర్వాత నుండి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం మౌనికా రాంబోని, అంటే హల్క్ స్నాప్ చేయటం వల్ల అందరూ తిరిగి వస్తున్నారు. అంటే థానోస్ స్నాప్ చేసినప్పుడు తను మాయమైపోయింది, మళ్ళీ హల్క్ స్నాప్ చేసిన తర్వాత అందరూ తిరిగి వస్తున్నారు. తనే కాకుండా థానోస్ స్నాప్ వల్ల చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వస్తున్నారు. కానీ అకార్డింగ్ టు మౌనిక, తను జరసేపు నిద్రపోయింది, కానీ ఇప్పుడే తను లేచింది. కానీ తనకి తెలియదు తను 5 ఇయర్స్ వరకు లేదని ప్రపంచంలో. తను లేచిన వెంటనే ఆ రూమ్ ఒక బెడ్ని చూస్తుంది. దాని తర్వాత తను బయటికి వెళ్తుంది. తను చాలా షాక్ అవుతుంది. అప్పుడే తన ముందుకి ఒక డాక్టర్ వస్తాడు. మౌనిక తనని అడుగుతుంది అసలు ఏమైందని. అప్పుడు డాక్టర్ అంటాడు అందరూ తిరిగి వస్తున్నారు అని చెప్తాడు. దాని తర్వాత తను మెల్లగా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, డాక్టర్ రూమ్ నెంబర్ 104లో ఉన్న పేషెంట్కి ఏమైంది? యాక్చువల్గా ఆ రూమ్లో ఉన్న పేషెంట్ వీళ్ళ మదర్, వాళ్ళ మదర్ పేరు మారియా. తను అడుగుతుంది ఏమైంది మా అమ్మకి. అప్పుడు డాక్టర్ చెప్తాడు మీ మదర్ 3 ఇయర్స్ కిందనే చనిపోయింది, క్యాన్సర్ వల్ల మీ మదర్ చనిపోయింది అని చెప్తుంది. కానీ మౌనికకి అర్థం కాదు. తను ఇలా అంటుంది, నేను చేసేపే పనుకున్నాను, అసలు మా మదర్ ఎలా చనిపోతుంది, అసలు 3 ఇయర్స్ ఎలా అయిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు తనకి అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తారు తనకి. మౌనిక అసలు అడ్జస్ట్ కాలేకపోతుంది, తను చాలా బాధపడుతుంది. ఇప్పుడు మౌనికా రాంబో స్క్వాడ్ అనే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఇక్కడ మౌనిక ఫుల్ నేమ్ వచ్చేసి క్యాప్టెన్ మౌనికా రాంబో. ఇప్పుడు మౌనిక కూడా మెల్లమెల్లగా అడ్జస్ట్ అవుతుంది. అక్కడ తను టైలర్తో మాట్లాడుతుంది. టైలర్ తనతో చెప్తాడు మీ మదర్ అన్నిటినీ సిద్ధం చేసి పెట్టింది, తనకి తెలుసు నువ్వు ఏదో ఒక రోజు వస్తావని. అప్పుడు టైలర్ తనతో చెప్తాడు నేను ఇంకొక మిషన్ ఇస్తున్నాను, నువ్వు ఈ పని చేయాలి. అప్పుడు తను అడుగుతుంది ఎక్కడికి. అప్పుడు టైలర్ అంటాడు వెస్ట్ వ్యూ టౌన్కి, నువ్వు అక్కడ FBI వాళ్ళతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది అని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్లో మనం చూస్తాము వెస్ట్ వ్యూ టౌన్. స్టోరీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, అంటే ఇక్కడ నుంచి మనకి విచిత్రాలు కనబడతాయి. అయితే అక్కడున్న పోలీసులు చెప్తారు అసలు వెస్ట్ వ్యూ అనే టౌనే లేదని, అసలు అక్కడ ఎవరు ఉండట్లేదు, అక్కడ ప్రజలే లేరు, ఎవరు అక్కడికి వెళ్ళలేదు, అది ఒక ఖాళీ చోటు, అది ఒక ఎంటీ గోస్ట్ టౌన్, అంటే అక్కడ ఎవరు ఉండట్లేదు, అదొక వెలివేసిన చోటు. అక్కడ మౌనిక FBI వాళ్ళని కలుస్తుంది. అందులో JMCO, ఇతని మనం యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ మూవీలో చూసాము. అయితే మౌనిక ఒక హెలికాప్టర్ని ఆ చోటుకి పంపిస్తుంది, అది దారిలోనే మాయమైపోతుంది. ఇది చూసి తను షాక్ అవుతుంది. అయితే మౌనిక ఆ ఎనర్జీ సీల్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఎనర్జీ సీల్ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి లోపల పెట్టిన వెంటనే ఆ ఎనర్జీ సీల్ తనని లాగేసుకుంటుంది, అంటే తనని లోపలికి లాగేసుకుంది. దాంతో తను మాయమైపోయింది. జేమ్స్ చాలా షాక్ అవుతాడు. 24 అవర్స్ లేటర్, ఇప్పుడు వెస్ట్ వ్యూ టౌన్ ముందర క్యాంప్ అనేది తయారైంది. అక్కడ FBI వాళ్ళందరూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ కలిసి రీసెర్చ్ చేస్తున్నారు అసలు ఆ ఎనర్జీ సీల్డ్ ఏంటి, అందులోకి వెళ్ళిన వాళ్ళు అసలు ఏమవుతున్నారు. మౌనికా రాంబో లోపలికి వెళ్ళింది, ఒక హెలికాప్టర్ బొమ్మ లోపలికి వెళ్ళింది, అసలు ఏది కరెక్ట్ గా ఉండట్లేదు, అసలు ఏమవుతుందో తెలియట్లేదు వాళ్ళకి. అలానే డాక్టర్ లూయిస్ అనే సైంటిస్ట్ కూడా అక్కడికి వస్తుంది, తనతో తన టీం కూడా అక్కడికి వస్తుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు మేమందరం ఎంతో ట్రై చేసాం, మేము లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు చాలా భయం వేసింది, మేము చాలా ట్రోల్స్ ని పంపాము కానీ మాకేం తెలియలేదు. అప్పుడు డాక్టర్లు ఒక డివైస్ ని ఓపెన్ చేసి చూస్తుంది. అప్పుడు తనకి తెలుస్తుంది అక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రేడియేషన్ వస్తుంది, CMBR కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ వస్తుంది అని చెప్తుంది. అయితే అప్పుడు తన మానిటర్ ఓపెన్ చేసి చూస్తుంది. అయితే అందులో తనకి క్లియర్ గా ఇమేజ్ కనబడట్లేదు, అంటే ఆ టైంలో వాండా ఎపిసోడ్ 1 స్టార్ట్ అయింది. అయితే డాక్టర్ లూయిస్ అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ కి చెప్తుంది నాకు ఒక పాతకాలం టీవీ కావాలి, 50 ఇయర్స్ బ్యాక్ టీవీ కావాలి, అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ కావాలి, పాతకాలం టీవీ.
అయితే మరోవైపు ఆఫీసర్స్ అందరు కలిసి ఫ్రాంక్లిన్ అనే ఏజెంట్ ని అండర్ గ్రౌండ్ నుండి లోపలికి పంపుతారు. ఫ్రాంక్లిన్ ని మ్యాన్ హోల్ నుంచి పంపుతాడు. అంటే ఈ ఎపిసోడ్ లో మనకి అన్ని లూప్ హోల్స్ ని మనకి క్లియర్ చేస్తున్నారు. ఈ ఏజెంట్ ఫ్రాంక్లిన్ ని మనము ఎపిసోడ్ 2 చూసాము. వాండా మొత్తం రివైజ్ చేస్తుంది తను చూసి. మీకు గుర్తుకొచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరోవైపు డాటాలు ఈ సిస్టమ్ కి టీవీని కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీలో వాండా విజన్ సీరియల్ ని. ఇది చూసి ఆఫీసర్స్ అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే ఈ టైమ్ లైన్ లో ఈ విధంగా ఇలా చూపిస్తున్నారు. అయితే ఆఫీసర్స్ అందరూ ఒక ప్లాన్ వేస్తారు. అయితే టీవీలో కనిపించే ప్రతి ఒక్క పర్సన్ యొక్క ఐడెంటిటీ ఏంటో తెలుసుకుంటారు. అయితే టీమ్ మొత్తం కలిసి కొంతమంది యొక్క డీటెయిల్స్ ని తెలుసుకుంటారు. అయితే డాక్టర్ లూయిస్ ఇంకా ఆఫీసర్స్ అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే విజన్ చనిపోయాడు కదా, అతను మళ్ళీ ఎలా బతకాడు? అయితే మైండ్ స్టోన్ ఎలా వచ్చింది? థానోస్ విజన్ ని చంపేసి అతని దగ్గరికి వెళ్ళి మైండ్ స్టోన్ తీసుకొని స్నాప్ చేశాడు కదా. అయితే విజన్ కి మైండ్ స్టోన్ ఎలా వచ్చింది? అసలు విజన్ ఎలా బతకాడు? ఈ విధంగా అందరు షాక్ అవుతారు. అయితే డాక్టర్ లూయిస్ టీవీ చూసి షాక్ అవుతుంది, ఎందుకంటే తనకి మోనికా రాంబో కనబడుతుంది. అయితే డాక్టర్ లూయిస్ కి ఒక ఐడియా వస్తుంది, మనం వాండాతో రేడియోలో మాట్లాడవచ్చు కదా. అయితే ఈ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక రేడియో సెటప్ చేసి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. అయితే అప్పుడే డాక్టర్ లూయిస్ ఒక ఫోటో చూపిస్తుంది, ఇది ఎందుకని రెడ్ కలర్ లో ఉందని అడుగుతుంది. ఫ్రెండ్స్ ఆ హెలికాప్టర్ రెడ్ కలర్ లో ఉంది, వాళ్ళకు కూడా తెలియదు. ఫ్రెండ్స్ మీ అందరికి గుర్తుండవచ్చు కదా, వాండా డాటీ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న మీటింగ్ లో మాట్లాడుతూ ఉంది. అయితే డాక్టర్ లూయిస్ ఆ సీరియల్ మొత్తాన్ని చూస్తుంది. అయితే అప్పుడే రేడియో నుంచి వాళ్ళు మాట్లాడతారు, కానీ మనకి తెలుసు రేడియో ఉన్న పనంగా పలిగిపోతుంది. దాని తర్వాత గ్లిచ్ అయ్యి మళ్ళీ నార్మల్ గా అవుతుంది. అయితే ఆఫీసర్స్ ఒక ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. సేమ్ ఆ టైంలోనే మళ్ళీ ఫ్రాంక్లిన్ ఏజెంట్ బయటికి వస్తాడు. అయితే ఏజెంట్ ఫ్రాంక్లిన్ బ్లాక్ అండ్ వైట్ లో వాండా విజన్ ని చూస్తాడు. దాని తర్వాత మొత్తం గ్లిచ్ అయ్యి మళ్ళీ నార్మల్ గా అవుతుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ 3 స్టార్ట్ అవుతుంది. అయితే ఎపిసోడ్ 3 మనకి మోనికా రాంబో అల్ట్రాన్ గురించి మాట్లాడింది కదా, ఆ సీన్ ని మనకి ఇప్పుడు చూపిస్తున్నారు. అయితే సేమ్ వాండా తనని క్వశ్చన్స్ అడుగుతుంది, అయితే మోనికా రాంబో ఏమీ చెప్పదు. అయితే ఇప్పుడు ఆఫీసర్లు అనుకుంటారు, అసలు మోనికా రాంబోకి ఎలా గుర్తుకుంది, అసలు రియల్ వరల్డ్ కి వాండా విజన్ వరల్డ్ కి అసలు ఏం కనెక్షన్ ఉంది? అయితే అప్పుడే అక్కడ స్క్రీన్ లో గ్లిచెస్ రావటం మొదలవుతుంది. అయితే వాళ్ళు రివైండ్ చేసి చూస్తారు, అయినా కానీ ప్లే కాదు. అయితే సీరియల్ ఏం కదలకుండా అలానే ఆగిపోతుంది. అయితే అప్పుడే వాళ్ళకి అలారం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే డాక్టర్ లూయిస్ ఇంకా జేమ్స్ బయటికి వెళ్ళి చూస్తారు. అయితే మరోవైపు మనకి చూపిస్తారు వాండా ఏ విధంగా మోనికా రాంబోని తన వరల్డ్ నుంచి బయటకు ఎలగొట్టిందో చూపిస్తారు. అయితే ఈసారి మనకి సీన్ మొత్తాన్ని చూపిస్తారు, ఏ విధంగా తను బయటకు వెళ్ళిందో, మళ్ళీ వాండా ఏ విధంగా తన రియాలిటీని మళ్ళీ బాగు చేసుకుందో మనకి చూపిస్తారు. అయితే అప్పుడే విజన్ వచ్చి ఇట్లా అంటాడు, జెరండీల్ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం విజన్ ఒక డెడ్ బాడీని. ఏ విధంగా థానోస్ అతన్ని చంపేసి అతని నుంచి మైండ్ స్టోన్ తీసుకెళ్లిపోతాడో ఆ డెడ్ బాడీని, అంటే ఇక్కడ డెడ్ బాడీ ఉంది. అయితే వాండా ఒకసారిగా మళ్ళీ తల కింద కనేసి అతన్ని చూస్తుంది. దాని తర్వాత విజన్ మళ్ళీ నార్మల్ గా కనబడతాడు. అయితే విజన్ అంటాడు, మనం వేరే చోటుకి వెళ్ళిపోదామా. అయితే వాండా అంటుంది, అంతా కంట్రోల్లోనే ఉంది, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇదే మన ఇల్లు. అయితే మరోవైపు మనం మోనికా దగ్గరికి ఆఫీసర్స్ అందరూ వస్తారు. అయితే జేమ్స్ అడుగుతాడు అసలు ఏమైంది. అప్పుడు మోనికా అంటుంది, ఇట్స్ ఆల్ వాండా, అంటే ఇదంతా వాండానే చేస్తుంది. అయితే మరోవైపు వాండా ఇంకా విజన్ తన యొక్క పిల్లల్ని తీసుకొని టీవీని చూస్తారు. అయితే విజన్ అంటాడు, ఏం చూద్దాం. అయితే దాని తర్వాత సీరియల్ ఇక్కడనే ఎండ్ అవుతుంది. అయితే మనకి ఈ సీరియల్లో తర్వాత ఏం జరిగిందో చూపించలేదు. అంటే ఈ ఎపిసోడ్లో మనకి లూప్ హోల్స్ అన్నీ మనకి క్లియర్ చేశారు, కానీ వాండా విజన్ యొక్క నెక్స్ట్ ఏమైందో మనకి చూపించలేదు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే, మళ్ళీ సీరియల్ అనేది 16:9 నుండి 4:3 వచ్చేసింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే కొత్తగా వస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.